ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. శాపానికి దారిద్రకు శిక్షకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు మనం వారసులం అవ్వాలంటే 1 కీడుకు ప్రతికీడు చేయకూడదు, 2 దూషణకు ప్రతిదూషణ చేయకూడదు, 3 ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు, 4 అందరిని దీవించాలి, 5 అందరినీ క్షమించే గుణము కలిగి ఉండాలి. నా ప్రియ నేస్తమా, ఎవరైనా నీతో సమాధానంగా మాట్లాడితే నీవు సమాధానంగా మాట్లాడతావు, వాళ్ళు కోపంగా మాట్లాడితే నీవు కోపంగా మాట్లాడతావు, వారు నిన్ను దూషిస్తే నీవు తిరిగి వారిని దూషిస్తావు. వారు అలా ప్రవర్తించినప్పటికీ నీవు మాత్రము వారిని తిరిగి దూషించక కోపపడగా సమాధానంగా మాట్లాడి యేసు ప్రభు నిన్ను క్షమించిన రీతిగా నీవు ఇతరులను క్షమించి ఇతరులపై కక్ష పెట్టుకోకుండా వారిని దీవించి మంచిగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదమునకు వారసునిగా చేస్తాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. శాపానికి దారిద్రకు శిక్షకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు మనం వారసులం అవ్వాలంటే 1 కీడుకు ప్రతికీడు చేయకూడదు, 2 దూషణకు ప్రతిదూషణ చేయకూడదు, 3 ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు, 4 అందరిని దీవించాలి, 5 అందరినీ క్షమించే గుణము కలిగి ఉండాలి. నా ప్రియ నేస్తమా, ఎవరైనా నీతో సమాధానంగా మాట్లాడితే నీవు సమాధానంగా మాట్లాడతావు, వాళ్ళు కోపంగా మాట్లాడితే నీవు కోపంగా మాట్లాడతావు, వారు నిన్ను దూషిస్తే నీవు తిరిగి వారిని దూషిస్తావు. వారు అలా ప్రవర్తించినప్పటికీ నీవు మాత్రము వారిని తిరిగి దూషించక కోపపడగా సమాధానంగా మాట్లాడి యేసు ప్రభు నిన్ను క్షమించిన రీతిగా నీవు ఇతరులను క్షమించి ఇతరులపై కక్ష పెట్టుకోకుండా వారిని దీవించి మంచిగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదమునకు వారసునిగా చేస్తాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. శాపానికి దారిద్రకు శిక్షకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు మనం వారసులం అవ్వాలంటే 1 కీడుకు ప్రతికీడు చేయకూడదు, 2 దూషణకు ప్రతిదూషణ చేయకూడదు, 3 ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు, 4 అందరిని దీవించాలి, 5 అందరినీ క్షమించే గుణము కలిగి ఉండాలి. నా ప్రియ నేస్తమా, ఎవరైనా నీతో సమాధానంగా మాట్లాడితే నీవు సమాధానంగా మాట్లాడతావు, వాళ్ళు కోపంగా మాట్లాడితే నీవు కోపంగా మాట్లాడతావు, వారు నిన్ను దూషిస్తే నీవు తిరిగి వారిని దూషిస్తావు. వారు అలా ప్రవర్తించినప్పటికీ నీవు మాత్రము వారిని తిరిగి దూషించక కోపపడగా సమాధానంగా మాట్లాడి యేసు ప్రభు నిన్ను క్షమించిన రీతిగా నీవు ఇతరులను క్షమించి ఇతరులపై కక్ష పెట్టుకోకుండా వారిని దీవించి మంచిగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదమునకు వారసునిగా చేస్తాడు. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితిరి. 1 పేతురు 3:9. శాపానికి దారిద్రకు శిక్షకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలవలేదు, కానీ ఆశీర్వాదమునకు వారసులగుటకే దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదమునకు మనం వారసులం అవ్వాలంటే 1 కీడుకు ప్రతికీడు చేయకూడదు, 2 దూషణకు ప్రతిదూషణ చేయకూడదు, 3 ఎవరి మీద కక్ష పెట్టుకోకూడదు, 4 అందరిని దీవించాలి, 5 అందరినీ క్షమించే గుణము కలిగి ఉండాలి. నా ప్రియ నేస్తమా, ఎవరైనా నీతో సమాధానంగా మాట్లాడితే నీవు సమాధానంగా మాట్లాడతావు, వాళ్ళు కోపంగా మాట్లాడితే నీవు కోపంగా మాట్లాడతావు, వారు నిన్ను దూషిస్తే నీవు తిరిగి వారిని దూషిస్తావు. వారు అలా ప్రవర్తించినప్పటికీ నీవు మాత్రము వారిని తిరిగి దూషించక కోపపడగా సమాధానంగా మాట్లాడి యేసు ప్రభు నిన్ను క్షమించిన రీతిగా నీవు ఇతరులను క్షమించి ఇతరులపై కక్ష పెట్టుకోకుండా వారిని దీవించి మంచిగా జీవించడానికి ఇష్టపడితే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వాదమునకు వారసునిగా చేస్తాడు.